ఫోటోగ్రాఫర్ అన్న ఓకేనా అన్న అన్న కూర్చోండి తొందర కూర్చోవాలన్న ఓకే కూర్చో లైన్ అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా అనేక రకాలుగా అనేక మార్లు అధ్యయనం చేసి తెలంగాణ ప్రజల యొక్క సమస్యలు బాధలు తీర్చే విధంగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను తయారు చేసుకోవడం జరిగింది. మీ అందరికి కూడా తెలుసు అనేక మార్లు చాలా కూలంకషంగా సుదీర్ఘంగా చర్చలు జరిపి అన్ని వర్గాలను ప్రభావితం చేసే విధంగా అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఎప్పుడైనా కానీ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అంటేనే దీనికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అన్ని పార్టీల మారిగా మేనిఫెస్టో రిలీజ్ చేసుకొని పక్కన పడేసే విధంగా కాకుండా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోకు రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. అందుకే ఇవాళ ఈ మేనిఫెస్టోను మేము యాక్చువల్గా దసరా ముందు అనుకున్నాము. కొన్ని కారణాల చేత ఇంకా కొన్ని అంశాలు చేర్చాలి. దాని మీద అన్ని వర్గాల యొక్క ఆకాంక్షలు, అన్ని వర్గాల యొక్క కోరికలు, అన్ని వర్గాల యొక్క సమస్యలు పరిష్కారం కోసం చేసుకోవడం దానికి భాగంగా కొద్దిగా డిలే అయినది. అయినప్పటికీ కూడా ఈరోజు ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు రమణన్న గారు ఇప్పుడు ఈ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. అలాగే మొబైల్ స్వామి మొబైల్ హలో ఆ పక్కన లేదండి సార్ హలో
కూర్చో ఫోటోగ్రాఫర్ మధ్యలో చేస్తాం ఫోటోస్. హలో అన్న పోయా లైవ్ లో ఉన్నా ప్లీజ్. ఇదే మేనిఫెస్టోను ఉర్దూలో కూడా రిలీజ్ చేసుకోవడం జరిగింది. ఈ మేనిఫెస్టో కంపెనీలో పెద్దలు గౌరవనీయులు దేవేంద్ర గౌడ్ గారు చైర్మన్ గా వ్యవహరించడం జరిగింది. ఈ కమిటీకి పెద్దలు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ అన్న గారు, దీన్ని పూర్తి బాధ్యత తీసుకొని ఈ మేనిఫెస్టో ఏర్పాటు చేయడం జరిగిందనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఇవాళ ఈ ఈ మేనిఫెస్టో ఉన్నటువంటి అంశాల మీద పెద్దలు వివరిస్తారు. అందరికీ నమస్కారం. పార్టీ అధ్యక్షులు శ్రీ రమణ గారు, సోదరిమణి శోభారాణి గారు, రాజు నాయక్ గారు, రాజుద్దీన్ గారు, అమిత్ షా గారు, డిఎన్ఎడ్ గారు, దుర్గా ప్రసాద్ గారు, ప్రకాష్ అందరూ మిత్రులు, ఐదాయ్ గారు, పత్రికల మిత్రులు, మీడియా మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఇవాళ ముందుగా మిలాదుల్ నబీ శుభాకాంక్షలు, మొహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు చాలా పర్వదినం. ఈ సందర్భంగా సోదరులకు, ముఖ్యంగా ముస్లిం సోదరులందరికీ కూడా మిలాదుల్ నబీ శుభాకాంక్షలు. పవిత్రమైన ఈ దినాన మా పార్టీ పవిత్రంగా భావించే మేనిఫెస్టో రిలీజ్ చేశారు రమణ గారు. మేనిఫెస్టో అనగానే ఎన్నికల ముందర చాలా గొప్ప పత్రం అది. ఎన్నికలు అయిపోయిన తర్వాత కిలోల లెక్కన కొనుక్కునే వాళ్ళు వస్తుంటారు కార్యాలయాల మాట. నిన్న కూడా మనం కార్యక్రమాల్లో చూసినాం. తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా మేనిఫెస్టో ప్రజలకు ఇచ్చింది చిత్తశుద్ధితో అమలు చేసే సాంప్రదాయం కానీ అలవాటు కానీ పద్ధతి కానీ ఉన్న పార్టీ తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ ఈ దేశానికి సంక్షేమాన్ని నేర్పింది. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తొలినాళ్ళలో మేమందరం ఉన్నాం. ఆయన అడిగింది, మీది సోషలిజమా, సెక్యులరిజమా, కమ్యూనిజమా, ఏ ఇజం అని అడిగారు. క్యాపిటలిజం అని ఆయన ఒక మాట చెప్పాడు, నాకు ఇజాలు ఏవీ తెలియవు, పేదవాడికి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట ఇస్తా అని చెప్పి మూడే మాటలు చెప్పాడు ఆయన. దాన్ని రాను రాను ప్రజలు అర్థం చేసుకున్నారు, అది హ్యూమనిజం అని అర్థం చేసుకున్నారు. అనేక ఇజాలకు మించి హ్యూమనిజం, మానవతావాదం. తెలుగుదేశం పార్టీ ఆలోచనలే మానవతావాదం. ఆ మానవతావాదం ఎంత దాకా వెళ్ళిందంటే మేము స్టార్ట్ చేసిన ఈ సంక్షేమ కార్యక్రమాలు మొదట్లో కొన్ని పార్టీలు వ్యతిరేకించిన ఎన్టీఆర్ చెప్పినప్పుడు ఇది అనుత్పాదక పథకాలని, వీటి వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని, నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు, విజిబుల్ డెవలప్మెంట్ రావాలని చెప్పి రకరకాలు చెప్పినారు. చాలామంది ఆర్థిక శాస్త్రవేత్తలు కూడా సమర్థించారు, వ్యతిరేకించారు. కానీ చివరికి ఇవాళ దేశంలో నువ్వు ఎప్పుడో కడతావు, ఏమో చేస్తావు అనే దానికంటే ఇవాళ నీ పక్కన నుండి ఆకలితో చూసుకుంటే అవే ప్రభుత్వాలు, అదే ప్రజాస్వామ్యం, అదే సంక్షేమం అని చెప్పి ప్రశ్నించిన ఏకైక వ్యక్తి దేశంలో ఎన్టీ రామారావు గారు.
2 రూపాయల కిలో బియ్యం ఇవ్వడం కానీ, పక్క ఇళ్ళ నిర్మాణం కానీ, సగం ధరకే చీరా దోవతి పథకం పెట్టడం, ప్రత్యేకంగా ఆ రోజులలో చేనేత కార్మికులను ఆదుకున్నది, పేదలకు ఒంటి నిండా బట్టలు కప్పుకునే సౌకర్యం వచ్చింది, కడుపు నిండా తిండి వచ్చే కార్యక్రమం వచ్చింది, ఇళ్ల నిర్మాణ కార్యక్రమం కూడా జరిగింది. ఇవాళ ఆ రకంగా జరుగుతున్న కార్యక్రమాలు ఇవ్వకుండా ఈ దేశంలో మొట్టమొదటి పెన్షన్ 30 రూపాయలతో వృద్ధులకు పెన్షన్ ఇచ్చింది తొలి వ్యక్తి మహనీయుడు ఎన్టీ రామారావు గారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. 30 రూపీస్ పెన్షన్ ఇచ్చినాడు. అప్పటిదాకా పెన్షన్ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండే వాళ్ళకు పెన్షన్ ఉండేది, కానీ సామాన్యులకు పేదవాళ్ళకు పెన్షన్ ఇచ్చిన మొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు, అది కూడా 30 రూపాయలతో ప్రారంభించినాడు. 30 రూపాయల కాన్సెప్ట్ కూడా ఆయనది, రోజుకు 1 రూపాయి చొప్పున కుటుంబానికి ఆర్థిక సాయం ఉండాలి, ఒక భద్రత వస్తుందని చెప్పి. చాలామంది ఇప్పుడు 30 రూపాయలు పీనట్స్ అంటే చిన్నగా చాలా తక్కువ వెళ్ళిపోవచ్చు, కానీ ఆ రోజుల్లో 30 రూపాయలు పెద్ద అమౌంట్. 1983 కాలంలో పెద్ద అమౌంట్, 30 రూపాయలతో కుటుంబాలు గడిచే పరిస్థితి ఉండే. అంటే 2 రూపాయల కిలో బియ్యం ఇస్తూ 30 రూపాయలు పెన్షన్ ఇస్తే 15 కిలోల బియ్యం వచ్చినట్టుగా భావించే రోజున, అంత సానుకూలమైన వాతావరణం సంక్షేమం పేదల పట్ల ఈ పార్టీకి ఉంది. ఆ నిబద్ధత చిత్తశుద్ధి ఈనాటికి కూడా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నారు. సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, రాజకీయాలలో బడుగు బలహీన వర్గాల భాగస్వామ్యం కూడా ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. అత్యంత ఉన్నత విద్యావంతులను రాజకీయాలకు తీసుకొని వచ్చింది మహనీయుడు ఎన్టీ రామారావు గారు. 1983లో టికెట్ ఇచ్చిన వాళ్ళని మీరు ఒకసారి స్ఫురణకు తెచ్చుకుంటే, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు చాలా పెద్ద ఎత్తున న్యూ జనరేషన్ పాలిటిక్స్లోకి వచ్చారు. ఆ న్యూ జనరేషన్ పాలిటిక్స్లోకి రావడం వల్ల నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు టేక్ ఓవర్ తెలుగుదేశం పార్టీ అధినేతగా వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళు అని చెప్పిన రాజకీయాలకు నూతన నిర్వచనం చెప్పినాం. ఆ నిర్వచన ఫలితంగానే అమల్లో కూడా చేసి చూపెట్టినాం. ఇవాళ హైదరాబాద్ నగరంలో తెలంగాణ ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం 64% ఆదాయం హైదరాబాద్ నగరం నుంచి, 64% ఆదాయం రావడానికి వాతావరణాన్ని క్రియేట్ చేసిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు. హైదరాబాద్ నగరంలో మేమందరం చదువుకున్నాం. నేను ఉస్మానియాలో లా చేసినా, సిటీ కాలేజీలో డిగ్రీ చదివాను. మా ఊరికి పోతే, మా ఊరు పోతే హైదరాబాద్ రావాలంటే ఎప్పుడు కరెక్ట్ ఉంటుందో తెలియకుంటుండే. సెలవులు ఒకసారి 10 రోజులకు సెలవులు పోతే నెల రోజులు ఉన్న సందర్భాలు ఉంటుండే. అట్లాంటిది శాంతియుత వాతావరణం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రోడ్ల విస్తరణ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరానికి ఒక కొత్త రూపు వచ్చింది. అంతర్జాతీయంగా ఎవరు పెద్ద నాయకులు ఢిల్లీకి వచ్చినా ముందు హైదరాబాద్ పంపించే వాతావరణాన్ని కూడా మనం చూసినాం. అది క్లింటన్ కావచ్చు, లేకపోతే టోనీ బ్లెయిర్ కావచ్చు, లేకుంటే మరి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కావచ్చు, ఎవరైనా సరే హైదరాబాద్ సందర్శించాల్సిన వాతావరణాన్ని చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసినారు. ఇవాళ ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ పెట్టినా కానీ, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చినా, లేకుంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ వచ్చినా, మరి ఏ కార్యక్రమం తీసుకుంటే కూడా ఇవాళ హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ చిత్రపటంలో పెట్టడమే కాకుండా, ప్రధాని మన్మోహన్ సింగ్ ఆ రోజుల్లో ఐక్యరాజ్య సమితికి వెళ్తే అన్ని నగరాల గురించి మాట్లాడుతున్నారు ఇతరులు. ఆయన చెప్పాడు, మాకు కూడా మా దేశంలో మంచి నగరం ఉంది, అది హైదరాబాద్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి కృషినై మన్మోహన్ సింగ్ గారు ఐక్యరాజ్య సమితిలో పొందిన సందర్భాన్ని మనం చూసినాం. గత 4 సంవత్సరాల పాలన కూడా మనం చూసినాం. 4.5 సంవత్సరాల్లో ఎన్నికలప్పుడు చెప్తా ఉంది కేసీఆర్ గారు, రాజ్భవన్ ముందర వనం వానొచ్చి పడవలు వేసుకొని పోవాలి అంటుండే. 4.5 ఏళ్ళైంది, నేను పడవలకు నేను తప్పలేదు కదా, యథావిధిగా వాన వస్తూనే ఉంది, యథావిధిగా నీళ్ళు నిండుతూనే ఉన్నాయి, ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంది, డైవర్షన్స్ ఉన్నాయి, ఈ ఈ ఫ్లైఓవర్లు, స్కైవేస్, ఫ్లైవేస్ రకరకాల రకం మాటలు ఎన్ని చెప్పిందంటే ఆ సప్త సముద్రాలు దాటిపోయిన మాట. కానీ పనులు మాత్రం రాజ్భవన్ గడప దాటలే, రాజ్భవన్ ముందర నీళ్లు కూడా ఆగడం మానలే, కేసీఆర్ చెప్పినవి ఏమి ఇక్కడ అమలు జరగలేదు. ఏదైనా జరిగినాయంటే ప్రాజెక్టుల జాప్యం జరిగింది. మెట్రో రైలు చంద్రబాబు నాయుడు గారు కన్సీవ్ చేసిన ప్రాజెక్టు, శ్రీధరన్ గారు తీసుకొని చేసిన ప్రాజెక్టు, కేసీఆర్ పుణ్యమాని మెట్రో రైలు 4 సంవత్సరాలు ఆలస్యమైంది, అది కేసీఆర్ పుణ్యమ. మీకు గుర్తుంటుంది ఎన్నికల కంటే ముందు తెలంగాణ ఉద్యమం జరిగే రోజులలో కోటికి వచ్చి అక్కడ ఉపన్యాసం నేను కూడా విన్నాను. ఇది చారిత్రాత్మకమైన వ్యాపార కేంద్రం, ఇక్కడ ఈ కట్టడాలు వస్తే ఇదంతా ఏం కావాలి, రైలు నేను కట్టనీయను, సాధ్యం కాదు, నేను తలనైనా తీసుకుంటా అని చెప్పి, కానీ ఇది కట్టనీయను అన్నాడు. తుంగసత్తయ్య బట్టల దుకాణం ఇక్కడ పోయింది, నీలకంఠం బనారస్ బట్టల దుకాణం ఇక్కడ పోయింది అని చెప్పి ఉపన్యాసాలు చెప్పి, ఇవాళ చందన బొమ్మల బ్రదర్స్ వచ్చిందని చెప్పి రెచ్చగొట్టి లీటర్ల కొద్ది పాలు ఆయన ఫ్లెక్సీల మీద వహించుకున్నాడు.
నాలుగు సంవత్సరాల తర్వాత అక్కడే మళ్ళీ రైల్వే ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు పనులు జరుగుతూ ఉన్నాయి. దాని ఫలితంగా 5,000 కోట్లు అదనంగా ప్రజల మీద భారం పడింది. 19 రూపాయలు మినిమం ఛార్జ్ ఉండాల్సిన మెట్రో రైలు ఇది అగ్రిమెంట్ ఉంది. నేను ఏదో ఉపన్యాసం కోసం చెప్పడం లేదు. ఎల్ఎన్టీ ప్రభుత్వం రెండు రాసుకున్న అండర్స్టాండింగ్లో ఉంది ఎంఓయూలో 19 రూపాయలు మ్యాక్సిమం ఛార్జ్ ఉండాలి. ఇవాళ 60 రూపాయలు అనుమతించారు కేసీఆర్. ఎందుకు? ఈ జాప్య ఫలితంగా 5,000 కోట్లు వాళ్ళ మీద భారం పడ్డాయి. ఇవన్నీ కూడా ప్రజలు మోయాల్సిన పరిస్థితి. అది ప్రారంభంలో మాత్రం తండ్రి కొడుకులు ఇద్దరు అసలు దా ప్రాజెక్టును తీసుకొచ్చిన వ్యక్తి గురించి కానీ నిర్మాణానికి సహకరించిన కాంగ్రెస్ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. ఆయన తెచ్చినట్టు ఈయన అనుభవిస్తున్నట్టు మోడీ పక్కన ఇద్దరు జోడీ అన్నట్టుగా తెలియదు మనం చూస్తుంది. సో ఇవన్నీ కూడా ప్రజలకు ఒకసారి రిమైండ్ చేయడంతో పాటు మేమేం చేస్తామనేది కూడా ఇందులో చాలా స్పష్టంగా మరి ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు రమణ గారు ఇచ్చిన రిలీజ్ చేసిన ఈ మేనిఫెస్టోలో చేసినాం. దీంట్లో ప్రతి వర్గం సమాజంలోని ప్రతి ఒక్కరు కూడా ఇది మా మేనిఫెస్టో అనేటట్టుగా ఉంది. దేవేందర్ గౌడ్ గారు మా కమిటీ సభ్యులందరూ కూడా అనేక గంటల పాటు అనేక రోజుల పాటు శ్రమించి అన్ని వర్గాలతో మేము మాట్లాడినాం. సొసైటీ సమాజంలోని అన్ని విద్యా సంస్థల వాళ్ళు, ప్రజా సంఘాలు, యువజన సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ వర్గాలు, సంక్షేమం కోసం పనిచేసే ఎన్జిఓస్ అందరి దగ్గర కూడా మేము అభిప్రాయాల సేకరణ చేసినాం. వాళ్ళ సూచనలు తీసుకున్నాం, సలహాలు తీసుకున్నాం. మరి సమాజంలో ఉన్న అట్టడుగున ఉన్న బడుగు బలైన వర్గాలకు సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మేము తీసుకున్నాం. వివరాలన్నీ కూడా తీసుకొని కొన్ని కార్యక్రమాలు మేము ముందుగా చెప్తే కేటీఆర్ అన్నాడు ఒకరోజు వీళ్ళు చెప్పే బడ్జెట్ అంతా ఈ ప్రణాళిక అమలు చేస్తే 6 రాష్ట్రాల సౌత్ బడ్జెట్ కావాలన్నాడు. కొద్ది రోజులకు వాళ్ళ నాయన చెప్పిండు కేసీఆర్ గారు వాళ్ళు 2,000 అంటే మేము 2016, వాళ్ళు 3,000 అంటే మేము 3,016. మా జిల్లాలో ఉంటారు సర్వీపులు అంటారు పెళ్లిళ్ళ టైంలో 116, 1016, 2016, 3,016 ఆ టైం 16 వేయించింది. నేను అడుగుతున్న ఈ 6 రాష్ట్రాల బడ్జెట్ కన్నా అదనంగా ఏదైనా నార్త్ ఈస్టర్ స్టేట్ బడ్జెట్ కూడా ఇస్తారా వీళ్ళనే అడుగుతున్నాను. ఎందుకంటే మాకైతే సరిపోవన్నారు కదా, మీరు ఎక్కడ ఇస్తారని అడుగుతున్నారు. సో ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఏం ఆలోచన చేసినా కూడా ప్రజా సంక్షేమం ప్రజల యాంగిల్లోనే ఆలోచనిస్తారు. చంద్రబాబు నాయుడు గారు కూడా పలుమార్లు రమణ గారి ఆధ్వర్యంలో మేము ఆయన కలిసినప్పుడు ఆచరణ సాధ్యమయ్యే మాటలు చెప్పండి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోండి. ఇక్కడ ఒక మిత్రుడు నన్ను అడిగాడు, మీరు 13 సీట్లు పోటీ చేసుకుంటే రాష్ట్రానికి ప్రణాళిక ఎట్లా చెప్తారు, మీకేం మేనిఫెస్టో, దీన్ని ఎట్లా అమలు చేస్తారని కూడా అడిగాను. ఈ డౌట్ సహజంగా అందరికి కూడా వస్తుంది. కానీ ఈ ఈ ఏంటంటే మా పార్టీ విధాన పత్రం ఆయా వర్గాలకు, ఆయా సంఘాలకు, ఆయా వృత్తుల వాళ్లకు, సమాజంలో ఉన్న వాళ్లకు మేము ఇస్తున్న మాట ఇది. దిస్ ఈజ్ అవర్ డాక్యుమెంట్ ఆఫ్ ప్రామిస్. దీన్ని మా ప్రమాణ పత్రం, మా ఆలోచన విధానం ఇది అని మేము చెప్తా ఉన్నాం. దీన్ని అమలు చేయించినందుకు రమణ గారి అధ్యక్షంలో తెలుగుదేశం పార్టీ కూటమిగా మేమందరం కూటమిలో ఒత్తిడి తెస్తాడు. ఆ ఒత్తిడి తెచ్చే క్రమంలో మేము ఇచ్చిన మాటలు నిలబెట్టుకునేటందుకు మా శాసనసభ్యుల ద్వారా శాసనసభ వేదికగా ప్రభుత్వంలో అమలు చేసే ఈ కమిటీ ఉంటే ఆ కమిటీ ద్వారా వీటిని అమలు చేయించే ప్రయత్నం చేస్తాం. మరి 13 నియోజకవర్గాలు పోటీ చేసిన రాష్ట్రం అంతా ఎట్లా హామీ ఇస్తారు, ఎందుకంటే టీఆర్ఎస్లో మేధావులు ఎక్కువ, ఇతరులను తిట్టడంలోనే స్పెషలైజేషన్ ఉంది. ఏం చేసినట్టు చెప్పడం లేదు. నిన్న మొన్న మన ముఖ్యమంత్రి గారు ప్రసంగాలు ఇస్తున్నాం, 0.2 ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ గురించి అర్ధగంట ఉపన్యాసం చెప్తున్నాను. దానికి రియాక్షన్. సో ఆ రియాక్షన్లో భాగంగా మేనిఫెస్టో ఇవ్వగానే సామాన్యులేమో ఇది మాది అనుకుంటాం, కుల వృత్తులు, చేతి వృత్తులు, ఉద్యోగ ఉపాధ్యాయ విద్యార్థి సంఘాలను కూడా ఇది మాది అనుకుంటాం. ఒక్క టీఆర్ఎస్ మాత్రం బాధపడతారు, భయపడతారు. భయపడడంలో భాగంగానే 13 సీట్లు ఇదేమి చేస్తారంటే వాళ్ళకు సమాధానంగానే ముందే మేము చెప్తున్నాం, ఇది మా విధాన పత్రం, ఆయా అంశాల పట్ల మాకున్న నిలబెట్టింది, ఆయా అంశాల పట్ల మా అవగాహన ఇది, మా ఆచరణ ఇది అని చెప్పడానికే ఈ మేనిఫెస్టోని ఇస్తున్నాం. ఇది కాకుండా కనీసం ఉమ్మడి కార్యక్రమంలో కూడా అదే రమణ గారి ఆదేశం మేరకు నేను కనీస ఉమ్మడి కార్యక్రమం రూపొందించే దాంట్లో కూడా నేను భాగస్వామ్యం అయింది. అది రిలీజ్ చేసినప్పుడు అనేక విషయాలు నేను చెప్తాను. దీంట్లో స్పృశించని అంశం లేదండి. దేవేంద్ర గౌడ్ గారు కూడా అనేక గంటలు అనేక రోజుల పాటు దీని మీద వారు సమయాన్ని ఇచ్చినారు. మేమందరం కూలంకషంగా చర్చించి ఒక రూపం ఇచ్చినాం దీనికి, తెలంగాణ స్వరూపం. దీంట్లో మీకు మా ఇంటెన్షన్ మీకు తెలుస్తుంది. చరిత్రను మర్చిపోమని చెప్పి మేము ఒకవైపున చార్మినార్ను చూపిస్తున్నాం, అమర్ల త్యాగాలను మేము మర్చిపోమని చెప్పి స్థూపాన్ని అందులో మేము చూపిస్తున్నాం. అట్లే మన చరిత్రకారులైనటువంటి కాకతీయుల గురించి ఇందులో మేము దీంట్లో చూపెట్టాం కవర్ పేజ్ మీద. ఇది కాకుండా మరి నవీన యుగంలో ఆదాయ వనరులను పెంచిన హైటెక్ సిటీకి ప్రతిరూపంగా ఉన్నటువంటి ఆ బిల్డింగ్ కూడా ఇందులో మేము రిఫ్లెక్ట్ అయ్యేటట్టు చూసినాం. వీటన్నింటి మించి సంఘం శరణం
సంఘంగా మన బుద్ధుని ప్రవక్త ఆయన ఏదైతే ప్రవచించిందో సంఘం శరణం గచ్చామి అది కూడా బుద్ధుని విగ్రహాన్ని కూడా ఇందులో మానేయుడు ఎన్టీ రామారావు గారు హైదరాబాద్ నగరానికి మకుటాయమానంగా పెట్టినటువంటి బుద్ధ విగ్రహాన్ని కూడా ఇందులో రిఫ్లెక్ట్ అయింది. అన్ని వర్గాలు అన్ని ఆలోచనలు పాతకాలం కార్యక్రమాలు మధ్యలో వచ్చినాయి దివాలా జరుగుతున్నాయి రేపు జరగబోయేవి అన్నీ కూడా ఇందులో నేను చెప్తున్నాను. హైదరాబాద్ నగరం తెలంగాణ పొటెన్షియల్ స్టేట్ ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రం దీన్ని ఇవాళ అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్ దక్కింది. జూన్ 2, 2014 ఇది మిగులు రాష్ట్రం ఇవాళ వచ్చే ఎన్నికలు పోయినాటికి అప్పుల రాష్ట్రం తలసరి అప్పును ఇవాళ పెద్ద ఎత్తున పెంచేసినాడు. ఒక మాట ఆయన అంటాడు కట్టడానికే ఇస్తారా అప్పులు లేకుండా అభివృద్ధి అవుతారంటే అప్పులు పప్పు బిల్లాలకు పనిచేసిన వారనేది మా బాధ, అప్పులు జనాలకు చేరలేదన్నది మా బాధ, కనిపించే అభివృద్ధి లేదన్నది మా బాధ, బతుకమ్మ చీరల పేరు మీద ఆడపిల్లలను అవమానించడానికి మా బాధ, విద్యార్థులను యూనివర్సిటీకి పోకుండా 100 ఏళ్ల ఉత్సవం ఉస్మానియా యూనివర్సిటీలో జరిగితే రాష్ట్రపతి వస్తే ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఆణిముత్యాలు రాకపోతే ఆయన మైకే పట్టలేదు. అంత గొప్ప రాష్ట్రంలో మనం ఉన్నాం. బాబు బడుగుల ఆకాంక్ష సామాజిక న్యాయం జరగాల్సిన తెలంగాణలో ఇవాళ కేసీఆర్ పుణ్యమాని మేము చదివిన అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ 100 సంవత్సరాల పండుగలో ఊరు బయట అంటే యూనివర్సిటీ బయట కార్యక్రమం జరగకపోయే దుస్థితి ఎందుకు వచ్చిందంటే కేసీఆర్ నిర్వాహకం వల్ల యువకులు నిరుత్సాహంగా ఉన్నారు, యువకులకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయినారు, అందువల్ల నిరుత్సాహం ఉంది. సమాజంలోని అన్ని వర్గాలు కూడా ఈ ప్రభుత్వం పట్ల డిసప్పాయింట్ అయినాయి, నిరాశ నిస్పృహంతో ఉన్నారు, సందర్భం వస్తే కొట్టేస్తాం ఇలా అన్నట్టుగా ఉన్నారు. 9 నెలల ముందే ఎన్నికలు పోతున్నాడు, 9 నెలల ముందే తన ఇంటి మీద తనే చేపెట్టుకొని దిగిపోయే వాతావరణాన్ని కేసీఆర్ కలిగించుకున్నాడు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తూ మరిన్ని సందర్భాల్లో మరిన్ని అంశాలు మనం మాట్లాడుకుంటాం. ఈ సందర్భంగా మాకు ఈ మేనిఫెస్టోలో పనిచేసే అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి రమణ గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలుపుతూ మీ అందరికీ కూడా విజ్ఞప్తి, మా మేనిఫెస్టోకి సంబంధించి ఎవరైనా అనుమానాలు అపోవాలు సృష్టిస్తే దయచేసి మీరే మాకు సారథులుగా వారధులుగా ఉండి మా అంశాలను జనంలోకి తీసుకుపోయే దాంట్లో ఇప్పటిదాకా మీరు సహకరించారు, భవిష్యత్తులో కూడా సహకరించమని తెలుగుదేశం విజయానికి మహాకూటమి విజయానికి మీ ఆశీస్సులు అడ్డదండలు ప్రోత్సాహం సహకారం ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. పెద్దలు, గౌరవనీయులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రమణ గారు మేనిఫెస్టోకి సంబంధించిన అంశాల మీద మాట్లాడాల్సింది కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ముందస్తుల సందర్భంలో అర్ధంతరం అసెంబ్లీ రద్దయి అసెంబ్లీ ఎన్నికల కార్యక్రమం 2018-2023 వరకు జరిగేటువంటి దానికి తెలుగుదేశం పార్టీ పరంగా మేనిఫెస్టో తయారు చేసుకోవాలని చెప్పని జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గతంలో నిర్ణయం కనుక్కున్నాక ఈ రాష్ట్రంలో దేశం పాటు అత్యంత అనుభవజ్ఞునిగా ఒక బలైన ఒక బిడ్డగా ఒక రాష్ట్ర మంత్రిగా పాటించడం పనిచేసినటువంటి పెద్ద దేవేంద్ర గారి నేతృత్వంలో ప్రభుత్వ చీఫ్ విప్గా పార్లమెంట్ రాజ్యసభ మాజీ సభ్యులుగా పొలిటికల్ సభ్యులు ఉన్నటువంటి పెద్దలు రామచంద్రులు గారి యొక్క సాచర్యంలో శ్రీమతి శోభారాణి గారు, శ్రీ అలీ మస్కతి గారు, అదేవిధంగా రాజు నాయక్ గారు కమిటీగా గుర్తు చేసుకొని రాష్ట్రంలోని అన్ని వర్గాలతో సంప్రదించి 2014-2018లో ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు ముందు చెప్పినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో అనేది ఇతర రాజకీయ పార్టీల మాదిరిగా కరపత్రం కాదు, అదొక భగవద్గీత బైబిల్ ఖురాన్ చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి ఆ విధంగా చెప్పినటువంటి ఆ మేనిఫెస్టోను విస్మరించి దాదాపు 8 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన 53 నెలల పరిపాలనలో ఉద్యమ సమయంలో కానీ ఎన్నికల సమయంలో కానీ ప్రభుత్వ పాలకులు కానీ చెప్పినటువంటి హామీలన్నీ పక్కన పెట్టి ఇష్టానుసారంగా పరిపాలించడం వల్ల ధనిక రాష్ట్రం దోపిడీకి గురై దివలసీమి దగ్గరటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ ఆర్థికంగా గట్టెక్కించాలంటే మందరి గుర్తుల బాధ్యతగా భావించి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నాటి నుంచి నేటి వరకు ప్రతి ఎన్నికల మేనిఫెస్టోను అత్యంత ప్రాధాన్యంగా ఇస్తూ పెద్దలు రమణ గారు చెప్పినట్టుగా సమగ్రమైనటువంటి స్వరూపంతో వచ్చేటువంటిది. అది 2018-2023 ఈ రాష్ట్రంలో రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎదిగే విధంగా కార్యక్రమాలు చేస్తూ సుసంపన్న రాష్ట్రంగా తయారు చేయడం కొరకు ఇందులో ఉండేటువంటి పేద వర్గాలకు ప్రభుత్వం మీద ఆధారపడి ఉండేటువంటి ప్రతి ఒక్కరికి
న్యాయం జరిగే అంశంతో ఎన్నికల మేనిఫెస్టోని తయారు చేసినాం. దానికి వేదిక పెట్టినటువంటి సహచరులందరికీ అదేవిధంగా పలువురు ప్రజలకు నమస్కారం తెలియజేస్తూ తెలంగాణ ప్రజలు ఆకాంక్ష కనుగొన్నాక తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో తెలంగాణ అమరవీరులో ఉద్యమకారులకు సంబంధించినటువంటి ఆకాంక్ష నెరవేర్చాలనే ఆలోచనతో ఎన్నికల మేనిఫెస్టో తయారు జరిగింది. ఇందులో అత్యంత ప్రాధాన్యాంశంగా రైతాంగ సమస్యలు 4 సంవత్సరాల 5 నెలల పాలనలో పెద్ద ఎత్తున రైతులు ఆత్మహత్యలు పాల్పడిన పరిస్థితి, తెలుగుదేశం పార్టీ ఉద్యమ రూపంలో అనేక సందర్భాలు చేసినటువంటి వాగ్దానం కనుగొన్నాగా హామీలకు అనుగుణంగా వాళ్ళకు ధైర్యం చెప్పడానికి అనుగుణంగా అత్యంత ప్రాధాన్యంగా పెట్టడం జరిగింది. ఇందులో 2 లక్షల రూపాయల వరకు అప్పు మాఫీతని చెప్పని, పంటలకు గిట్టుబాటు ధర అని చెప్పని, అదేవిధంగా అన్ని విధాలుగా వాళ్ళకు పెట్టుబడితో సహా ఆదుకుంటామని చెప్పినట్టు స్పష్టంగా తెలియజేస్తూ ఏ అమరవీరుల యొక్క ఆకాంక్ష ఉండనో ఇక్కడ ఉండే నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలా, ప్రభుత్వంలో ప్రైవేట్ రంగంలో అత్యంత ఉపాధి ఉద్యోగ అవసరం రావాలని చెప్పని, బాధితంగా అనుగుణంగా మొట్టమొదటి సంవత్సరం 1 లక్ష ఉద్యోగాలు కల్పన చేయాలని చెప్పని, మెగా డిఎస్సి 100 రోజుల్లోనే చేసేసేసి 20,000 ఉద్యోగాలు కల్పించాలని చెప్పని, దానికి అనుగుణంగా నిరుద్యోగ భృతి కల్పించాలని చెప్పని, సంక్షేమ అభివృద్ధి సంబంధించినటువంటి రంగాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని చెప్పని, తెలుగుదేశం పార్టీ ఇప్పుడుగానే ఈ ప్రాతిపదికన తెలుగుదేశం పార్టీ మొదటి నెలలో మొదలు పెడితే ఉన్నటువంటి ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ పరిపాలన వరకు కూడా ఎంత ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఈ పేద వర్గాలకు సమాజంలో ఉండేటువంటి ప్రభుత్వం ఆరపడినటువంటి వరకు పథకాల రూపకల్పన కానీ పథకాల అమలు కానీ మనం చూస్తూనే ఉన్నాం. దానికి అనుగుణంగా చేయాలనే ఆలోచనతో మొదలుపెట్టినటువంటిది సంక్షేమ రంగంలో అత్యంత ప్రాధాన్యంశంగా ఏ 30 రూపాయలతో మనము ఈ పింఛన్ కార్యక్రమాన్ని ప్రారంభించినామో ఆనాడు కేవలం 10,000 కోట్ల బడ్జెట్తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలన చేసినాం 1982లో. ఆ విధంగా ఉన్నటువంటి దాన్ని నేడు తెలంగాణ రాష్ట్రం 2019-2020 వరకల్లా 2 లక్షల కోట్లతో మనం ప్రతిపాదించుకుంటున్నాం. ఆ విధమైన తరుణంలో పడ్డా 2,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని చెప్పని, అది విధంతులకి కానీ వృద్ధులకి కానీ అంశాన్ని తీసుకున్నాం. దివ్యాంగులకు 3,000 రూపాయలు, నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు, ఇతరత్ర ఉండేటువంటి చేతులతో గ్రోత్ సంబంధించిన అన్ని కూడా వాటిని సమగ్ర రూపొందడం జరిగింది. దానికి తోడు ఈ ప్రభుత్వం ఉండేటువంటి పరిపాలనలో భాగంగా సమాజంలోని అన్ని వర్గాలు వివిధ కులాల వాళ్ళు వివిధ మతాల వాళ్ళు అడిగినటువంటి దగ్గరగుండగా వాళ్ళ బాధలు వాళ్ళ అన్ని పరిష్కారమయ్యే విధంగా ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్లు బోర్డులు ఫెడరేషన్లతో సమగ్రమైన రూపం మీద మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఆ యొక్క మేనిఫెస్టోకు అనుగుణంగా ఇందులో ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ అమరవీరులు ఎవరైతే ఉద్యమంలో పాల్పంచుకొని జైలుకెళ్ళిందో అదేవిధంగా ఉద్యమ స్వరూపానికి ముందుండి కొట్లాడిందో ఉద్యమంలో ఫ్రాన్స్ ద్రోపణంగా అర్పించిన వాళ్ళందరికీ కూడా గౌరవేతనం ఇవ్వాలని ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. దానికి తోడు ఈ భారతదేశంలో ఉండేటువంటి కరెన్సీకి ఆర్బీఐ గవర్నర్ గారు సంతకం పెడితే ఈ దేశంలో ప్రచురణ చెల్లుబాటు అవుతుందో, అదేవిధంగా ఈ 2018 ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోను ఒక ప్రామిసర్ నోట్గా భావించాలని చెప్పని, ఒక ప్రామిసర్ నోట్గా తెలంగాణలో ఉండేటువంటి రాజకీయాలలో ఒక పేద బిడ్డగా రాజకీయాల్లో ప్రవేశించి ఎన్టీఆర్ భవన్ 8 సెప్టెంబర్ నాడు విజయ ఎన్నికల శంకరావుని పూరించి తెలంగాణ నలువైపులో ఉండేటువంటి ప్రజానికాన్ని కలుస్తూ పలు పార్టీలను కలుస్తూ ప్రజాకూటమి ద్వారా ఎన్నికలకు పోతున్నాము, పీపుల్స్ ఎజెండాతో ముందుకెళ్తున్నాము, కామన్వెల్త్ ప్రోగ్రాములు ఇవన్నీ వచ్చేదో కూడా మా కార్యక్రమాలు ఉంటాయి, అవన్నీ అమలు అవ్వడానికి కొరకు ఇతర గోదావరి గారి నేతృత్వంలో కన్వీనర్గా ఒక చట్టబద్ధమైన కమిటీ ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రభుత్వ పాలనలో ఈ 4 రాజకీయ పక్షాలు అందరూ ఉండే జరుగుతుంది, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఇతర గోదావరి గారు టీజేఎస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఆ విధంగా అన్నింటి అమలయ్యే విధంగా కూడా మా కార్యక్రమాలు ఉంటాయని చెప్పని, ఈ కార్యక్రమాలన్నింటికీ గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా మాకు స్ఫూర్తి. నాటి నుంచి నేటి వరకు కూడా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుని చెప్పినటువంటిది, సమాజం రోజు వచ్చేటువంటి అనేక సమస్యలు కొత్త కొత్తగా వస్తున్నాయి, ఆ వచ్చే సమస్యల పరిష్కారం కొరకు ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కొరకు టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నేతృత్వం విఫలమైనటువంటి అన్ని రంగాలను ఆదుకునే విధంగా వివిధ వర్గాల అన్యాయం గురైనటువంటి వాళ్ళకు ఆదుకునే విధంగా మా కార్యక్రమాలు ఉంటున్నాయి. ఇవాళ పెట్టేటువంటి భోజన సదుపాయాల్లో పేదవాళ్ళ కొరకు అటు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్ల ద్వారా ముందుకెళ్ళడం జరిగింది. ఒక పరిశుభ్రమైన వాతావరణంలో ఒక నిరంతరం ఉన్నటువంటి ఆహారాన్ని అందించే విధంగా మా కార్యక్రమాలు ఉన్నాయి.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక కొత్త కొత్త పథకాలు చేపడుతూ ఆ పథకాలకు ఒక భారతదేశంలోనే పారిశ్రామిక పథకాలుగా ఉన్నాయి. సమాజంలో వస్తున్నటువంటి మార్పులన్నీ కూడా గమనించేటువంటి పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం. కేవలం సాంప్రదాయ పరంగానే ప్రభుత్వం పరిపాలన ఉంటుండే వాళ్ళ ప్రజలలో ఉండేటువంటి వాళ్ళ స్తోమతకు అనుగుణంగా వాళ్ళ ద్వారా పన్నులు తీసుకొని ఆ పన్నుల ద్వారా ప్రభుత్వం నడిపించి జీతపత్యాలు ఇస్తూ అరకొర సదుపరిశక్తుల కార్యక్రమం ఉంటుండే సంక్షేమ కార్యక్రమాలు ఉంటుండే. కానీ తెలుగుదేశం పార్టీ ఆర్థిక సంవత్సరం చేపట్టి హృదయాన్ని కఠినంగా చేసుకొని అన్ని విధాలుగా ముందుకెళ్లి చారిత్రకమైనటువంటి హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలకు సాంకేతికత జోడించడం వల్ల ప్రపంచంలో చేయటువంటి మార్పులన్నిటి కూడా అనుభవించుకొని హైటెక్ సిటీని ఏర్పాటు చేసి సైబరాబాద్ నిర్మించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా ఉద్యోగ అవకాశాలు ప్రత్యక్షంగా ఇనిషియేటివ్ సాంకేతిక నిపుణులకు పరోక్షంగా లక్షలాది కుటుంబాలను ఆధారపడి జీవించినటువంటి పరిస్థితి. ఆ విధంగా హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ నిర్మాణం చేపట్టి ప్రపంచ చిత్రంలో పెట్టినటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎవరు ఊరి చరిత్రలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని చెప్పని భారతదేశంలోనే ఎన్డీఏలో మాకు అవకాశం వస్తే ఎన్డీఏ కన్వీనర్ గా గతంలో కానీ ఎన్డీఏలో కానీ ఇతర ప్రధాన మంత్రులను సూచించి పెట్టించిన అనుభవం తెలుగుదేశం పార్టీకి ఉంది. ఒక రాష్ట్రపతిని కూడా చేసిన అనుభవం తెలుగుదేశం పార్టీకి ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ తెలుగు వారి పార్టీ అయినా కానీ దానికి అవకాశం కూడా అనుభవించుకొని ఈ భారతదేశంలో అనేక మార్పులు నంది పలికింది. అటు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లే కానీ అదే విధంగా రోడ్ కనెక్టివిటీ కానీ స్కై కనెక్టివిటీ కానీ టెలికామ్ కనెక్టివిటీ కానీ అనేకమైనటువంటి మార్పులకు నాంది పలికినటువంటిది తెలుగుదేశం పార్టీ. తెలుగు వారి ఆత్మ గౌరవానికి ప్రతీక స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అయితే తెలుగు వారు ఉన్నారో చెప్పని ప్రపంచవ్యాప్తంగా చెప్పినటువంటి చాట చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా హైటెక్ సిటీ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ రింగ్ రోడ్డు నల్సార్ యూనివర్సిటీ అనేకమైనటువంటి విద్యా వైద్య పరంగా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి పేద బిడ్డలకు ఒక పేద బిడ్డగా రాజకీయంగా కార్యకర్తగా వదిలిపెట్టిన జీవితం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వంలోకి రావడం జరిగింది. మీ అందరిలో అందరితో కలిసిమెలిసి ఉండేటువంటి వ్యక్తిగా ఈ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి ప్రతిదీ కామన్ ప్రోగ్రామ్ లో పెట్టి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ అమలయ్యే విధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్న క్యాంటీన్లో ప్రవేశపెట్టిన కార్యక్రమాలు ఉంటాయి. ఆనాటి కార్యక్రమాలన్నింటి కూడా 36 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ నిజాయితీగా నిబద్ధతగా నిస్వార్థంగా పనిచేసినటువంటి పార్టీ మరి నేడున్నటువంటి పరిస్థితులలో ఒక అవినీతితో కూడుకుపోయినటువంటి కేసీఆర్ కుటుంబం వాళ్ళ అనుమాయులు అండదండగా ఉండేటువంటి వాళ్ళు ల్యాండ్ మాఫియాగా శాండ్ మాఫియాగా డ్రగ్ మాఫియాగా ఒక సంఘంతో చేతులు నయీం లాంటి వ్యక్తులు పెట్టరగిపోయినా కానీ అరికట్టలేనటువంటి పరిస్థితి. మియాపూర్ గాన్స్మే కూడా చూసినాం. ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితులలో ఒక అవినీతి రహిత ప్రభుత్వం రావాలి, ఒక పారదర్శక ప్రభుత్వం రావాలి, చట్టబద్ధమైన పాలన చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ చొరవ తీసుకొని పీపుల్స్ అలియన్స్ అని చెప్పని ప్రజాకూటమి ద్వారా పీపుల్స్ ఎజెండాతో కామన్ మినిమం ప్రోగ్రామ్తో ప్రజల ముందుకు వస్తున్నాం. మా అందరిని ఆశీర్వదించండి. మా పార్టీలో నుంచి అయ్యేటువంటి 118 మంది అభ్యర్థులను మీరు ఆశీర్వదించండి, దీవించండి. వారందరితో నీతిగా నిజాయితీగా నిస్వార్థంగా నిబద్ధ పనిచే విధంగా మేము బాధ్యతగా ఉంటామని చెప్పని గత 36 ఏళ్లుగా చేసినటువంటి దృశ్యమైన సేవలను ఆ కార్యక్రమాలను కూడా గమనించి అధికార టీఆర్ఎస్ పార్టీకి 2014లో మీరు ఇచ్చిన అవకాశం కలుగుతున్నాక టీఆర్ఎస్ పార్టీ పరిపాలన చేయలేదు. కేవలం కేసీఆర్ కుటుంబ పరిపాలన చేసారు. 4 వ్యక్తులు 4 కోట్ల జీవితాలను బందీగా పెట్టుకున్నారు. ఒక భైరవి భవన్ కు తను ముందుగా పెట్టినటువంటి ప్రగతి భవన్, ఆ ప్రగతి భవన్ పంజగుట్లో అది భైరవి భవన్ అడ్డగా మారింది కనుక ఆ భైరవి భవన్ ను ఏ ముందు పేరు పెట్టినటువంటి ప్రగతి భవన్ ఉందో పేదవాళ్ళ సంక్షేమానికి నిదర్శనం ఉండని చెప్పని అది ప్రజాస్పత్రిగా మార్చడం మాట ఇచ్చినాం. దానికి అనుగుణంగా తొలి అడుగులు మరి ఉంటాయని చెప్పని తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి పేద బిడ్డలకు ఆత్మ గౌరవంతో ఆత్మవిశ్వాసంతో జీవించే విధంగా వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగే విధంగా విద్య వైద్యం వ్యవసాయం అన్ని రంగాలలో సమానమైన అవకాశాలు అన్ని రంగాలకు రావాలని చెప్పని ఇతర వర్గాల్లోని పేదలకు అది కాపులే కావచ్చు రెడ్డిసే కావచ్చు అదేవిధంగా వైశ్యులే కావచ్చు బ్రాహ్మణులే కావచ్చు ఇతర వర్గాల్లోని అందరూ కూడా మీరు కోరినటువంటి విద్యా పనులన్నింటినీ ప్రత్యేక కార్పొరేషన్ల ద్వారా ముందుకెళ్తున్నాం. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ చొరవేసుకుంటుంది. ఈ సమాజంలో అన్ని వర్గాలకు సర్వవర్గ సంక్షేమే ధ్యేయ పరిచిన తెలుగుదేశం పార్టీని సో ఎన్ని రావాలని పెట్టినటువంటి పార్టీ. ఆ విధంగా వారి యొక్క వారసులు ఉన్నటువంటి మేమందరం ఈ ఎన్నికలలో 13 స్థానాలలో పోటీ చేస్తున్నాం. 119 స్థానాలలో 4 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. వీరందరినీ దీవించాలని చెప్పని మా యొక్క కూర్పును చూసి
మా కమిటీని చూసి ఏ విధంగా అయితే కిషోర్ కేసర్ కుటుంబ పరిపాలన విషయంలో అటువంటి కుటుంబ పరిపాలన కావాలన్న మళ్ళీ అదే విధంగా ఈ కూటమిలో ఉండేటువంటి పార్టీల పరిపాలన కావాలని చెప్పని ప్రజలందరూ కూడా విక్రయినటువంటి వాళ్ళు ఆలోచించండి, మా మేనిఫెస్టోలు గమనించండి, పరిశీలించండి, మరేమైనా సజెషన్ ఉంటే చూడమని సిద్ధంగా ఉన్నామని చెప్పని ఎన్నికల క్షేత్రంలో బయలుదేరుతున్నాం. నిన్ననే స్క్రూటిని అయిపోయింది, ఈ రోజు రేపు విత్డ్రాల్స్ ఉన్నాయి, వెను వెంటనే కార్యక్షేత్రంలోకి వస్తాం, కార్యక్షేత్రంలో ఉంటాం, మీ యొక్క దీవెనలు మాకు కావాలని చెప్పని మనసారా విజ్ఞప్తి చేస్తూ సభ్యులు ధన్యవాదాలు. అదే విధంగా దాదాపు 2015 పైన అయిపోయింది మనం 6 సెప్టెంబర్ నాడు ఎవరు ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని కేసీఆర్ గారు ఒకవైపు ఎంఐఎంతో మిత్రపక్షం అంటూనే కేంద్రం నరేంద్ర మోడీ గారితో కుంభకి రాజకీయాలతో అర్థం కల అసెంబ్లీ రద్దు చేసిండు. మేమందరం కూడా అప్రమత్తమైన అన్ని రాజకీయ పార్టీలు చర్చించుకున్నాం, తెలంగాణ రాష్ట్ర మనుగడ సాగాలన్నా ప్రజాస్వామ్య పరిపాలన ఉండాలన్నా ఇటువంటి పరిపాలనను చర్మగితం పాడాలన్నా ముందుకు వాళ్ళని భావిస్తే మీరందరూ 2 నెలలుగా చూస్తున్నాం, పత్రికలు ప్రసార మాధ్యమాలు పెద్ద ఎత్తున మనకు సహకరిస్తున్నారు. ఈ 4 నెలల 5 నెలల పరిపాలనలో చంద్రశేఖర్ గారి గుప్పిట్లోకి పత్రిక ప్రసార మాధ్యమాలు వేరేటువంటిగా బాధలలో మీరున్నారు, మేమున్నాం, కానీ వాళ్ళు అవన్నీ పట్టాపత్రి అయ్యే విధంగా అందరూ సహకరించండి. మీకు తోడుగా ఇవాళ సమాజంలో ఉండేటువంటి మీడియా ఏదైతే సోషల్ మీడియా ఉందో అది పెద్ద ఎత్తున కూడా ముందుకెళ్తున్న కారణం అది రాష్ట్రంలో ఉండేటువంటి పత్రికా మీడియాను అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాను విజ్ఞప్తి చేస్తున్న ప్రజాకూటమి సంబంధించినటువంటి వ్యక్తులందరం ప్రజల మధ్య నుండి మీరు చెప్పేటువంటి మాటలు వాళ్ళు చేరే విధంగా మీరు సహకరించడం విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడు ప్రతి వ్యక్తి ఒక సోషల్ మీడియాగా తయారు కావాలని చెప్పాను. ఇవాళ మీరు చూపించేటువంటి కూడా పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతిస్తున్నారు, వాస్తవాలు గమనిస్తున్నారు, నాయకులలో భయం పుట్టుకున్నది, నాయకులు నిజాయితీ స్వంతంగా పనిచేయాలంటే సోషల్ మీడియా కూడా యాక్టివ్ ఉండాలని చెప్పని ఇన్ని రోజులు ఏ సోషల్ మీడియా ద్వారా బయట పనిచేసినటువంటి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మీరు చెప్పేటువంటి సూచన సలహాలు తప్పకుండా స్వీకరించి ముందుకెళ్తా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒక్కొక్క పార్టీది అయిపోతుంది, త్వరలోనే వెంటనే ఇచ్చే కార్యక్రమం ఉంటుంది, కావాలని ప్రోగ్రామ్ ఈరోజు రేపు విడర్స్ ఉన్నాయి కనుక అందరూ